క్రిమినల్స్ కి లాయల్టీ చూపించడం ఏంటండి? చాలిందు, వాళ్ళు క్రిమినల్స్ కాదు. నేనిప్పుడు వాళ్ళకి ఏమిచ్చినా అదంతా నా కృతజ్ఞత. కృతజ్ఞత? క్రిమినల్స్ కి సపోర్ట్ చేయడం, వాళ్ళను కాపాడడం వల్ల మీరు కృతజ్ఞత చూపించడం అనుకుంటున్నారేమో, కానీ తప్పు చేస్తున్నారు కదా అజయ్ గారు. పోలీస్ అయ్యుండి ఇది తప్పు కాదు. నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? బాబా నన్ను కాపాడారు. నువ్వంటున్న ఆ క్రిమినల్ నన్ను ఒకప్పుడు కాపాడకపోయి ఉంటే నేను చిన్నప్పుడే చచ్చిపోయి ఉండేవాణ్ణి. ఈరోజు నేను పోలీస్ ఆఫీసర్గా ఇలా గర్వంగా తిరగడానికి శివశంకరే కారణం. అతను లోకానికి క్రిమినల్ కావచ్చు, కానీ నాకు లైఫ్ ఇచ్చిన దేవుడు నాకు ఒక భవిష్యత్తు, ఒక ఫ్యామిలీ ఇచ్చాడు. విన్ను చెప్తాను, తెలియకుండా మాట్లాడకు. అప్పుడు నాకు 10 ఏళ్ళు. అమ్మా నాన్న ఏదో కాంప్లెక్స్లో కూలి కోసం వచ్చారు. అమ్మ మట్టి మోసేది, నాన్న మేస్త్రి. నేను అక్కడే ఉండేవాణ్ణి. ఇల్లు లేదు, చింత చెట్టు కిందే మా ఇల్లు. ఆ రోజు కూలీలంతా నిద్రపోతున్న టైంలో మా ఓనర్ దొంగ లారీలోడ్ తెప్పించాడు కల్తీ సిమెంట్. ఫలితం నాస్తిరకంగా కట్టిన 10 అడుగుల గోడ కూలి. అమ్మా నాన్న పోయారు. అనాథనయ్యాను, కాని ఆకలిపోలేదు. పూట పూట ఉన్నానంటొచ్చేది, అడుక్కు తినడం ఇష్టం లేదు, కాని తప్పలేదు. కూలిన గోడ మీద కోర్టులో కేసు నడిచింది, సాక్షులు ఉన్నారు. కాని కోర్టుకి రాకముందే ఓనర్ వాళ్ళని చంపాడు. నా కళ్ళతో చూశాను. అమ్మా నాన్న పోవడం, మరో 2 చావడం. పోలీసులొచ్చి ప్రశ్నలేశారు. ఆ బిల్డర్కి భయపడి ఎవరు ఏమీ చెప్పలేదు. కానీ తరువాత కర్మను తిట్టుకుంటూ బాధపడ్డారు. అది చూసి నేను ఊరుకోలేకపోయాను. నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు తెలిసింది, నేను చూసింది చెప్పేశాను. కల్తీ సిమెంట్ అంట సార్, గోడ అందుకే కూలింది. అమ్మా నాన్న చచ్చిపోయారు, చూసిన వాళ్ళు 2 ఉన్నారు. వాళ్ళను రాత్రి బాగా తాగిచ్చి లారీ కిందకు తోసి చంపేశారు. నేను చూశాను సార్. ఇది తెలిసిన బిల్డర్ నన్ను కూడా చంపడానికి మనుషుల్ని పెట్టాడు. వాళ్ళ బారి నుంచి తప్పించుకొని పారిపోయాను.
ఏం చేశారా? దొంగతనమా? ఏమాత్రం పట్టావు? ఏంటా చూపు? నేను దొంగని కాను. మరి పోలీసువా? నా ముందు కథలొద్దు, నిజం చెప్పు. నిజాయితీ, నీకు ఈ వయసుకే పుట్టిన తెగులన్నమాట. సరే, నాతో రా. నీకొచ్చి పడే ప్రమాదం ఏమీ లేదురా బేట, నేనున్నాను. ఎవరూ నిన్నేమీ చేయరు, నాతోనే ఉండు. సరేనా? తర్వాత బాబాకి సహదేవ్ పుట్టాడు. అయినా బాబా ఏ రోజు నన్ను అనాథగా చూడలేదు. హైస్కూల్లో నేను తెచ్చుకున్న మార్కులు చూసి, స్పోర్ట్స్లో నా ప్రైజులు చూసి బాబా నన్ను పోలీస్ అవుతావా? అవుతాను బాబా, ఆ బిల్డర్ లాంటి దొంగల్ని పట్టుకుంటాను. ఓ గుడ్ నానా, గుడ్ 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 గుడ్. బాబా నన్ను చదివించి పోలీసుని చేశాడు. నా లైఫ్ నిలబెట్టిందే బాబా. బాబా కోసం నేను కృతజ్ఞతగా ఉండడం తప్పేం కాదు, పైగా రుణం తీర్చుకుంటున్నాను. ఎక్కడ అనాథ అజయ్, ఎక్కడ పోలీస్ ఆఫీసర్ అజయ్? ఇంత పెద్ద జర్నీలో నాకు నేను నడిచేదారిగా మారింది, నన్ను నడిపించింది బాబా. అర్థం చేసుకో, మా రిలేషన్ ఎప్పుడు ప్రశ్నించకు. మరి నీకు కాక ఇంకెవరికైనా ఇంత డబ్బు ఇస్తానా? అసలు చూడనిస్తానా? ఇదంతా నీదే, తీసుకో అలెక్స్. నోను, నాకెందుకు? మీ వదిన నీకు ప్రేమగా ఇచ్చింది. నో అంటే ఊరుకోను, నేను నీకు ప్రేమతోనే ఇస్తున్నాను, నువ్వు ఇది తీసుకోవాల్సిందే. అరే, నీ డబ్బు తీసుకుని నేనేం చేయను? సినిమాతి తమేంటి? నువ్వు సినిమా తీయడానికి ఇదంతా వదిన ద్వారా దేవుడిచ్చాడనుకుందాం. వెంటనే ఆపేసిన మూవీ ప్లానింగ్ మొదలుపెట్టు. వద్దు దమయంతి, చెప్పానుగా ఇది నీ డబ్బు, నేను తీసుకోను. అలా అంటే నేను ఒప్పుకోను అలెక్స్. మాట్లాడితే నీ డబ్బు నీ డబ్బు అంటావేం? నేను నీ భార్యను, నా డబ్బు నీది కదా. దానికి దీనికి ముడిపెట్టొద్దు, ఇద్దరం భార్య భర్తలమే. కానీ నేను అదిగో అలా మాట్లాడుకో. నాకు కోపం వస్తుంది, అయినా నువ్వు ఇలా తేడాగా ఆలోచిస్తావని అస్సలు అనుకోలేదు అలెక్స్. నువ్వు సినిమా తీసి పెద్ద పేరు తెచ్చుకుంటే ఆ పేరంతా నాదవుతుందా కాదా? నువ్వు బోలెడు డబ్బు కార్లు సంపాదిస్తే అవన్నీ నావవుతాయా కాదా? మరలాంటప్పుడు ఇదంతా నీది కాదంటావేం?
అవునులే, మీ మగాళ్లంతా ఇంతే. ఇగో నువ్వు అందరిలాంటి వాడివి అనుకోలేదు. ఈగో లేదేం లేదు, ఊరుకో. ఎందుకు ఊరుకోవాలమ్మా? ఎన్ని మాటలు చెప్పావు, మనిద్దరం ఎప్పటికీ ఒకటే అని ప్రామిస్ చేశావు. ఇప్పుడేమో డబ్బు దగ్గరే విడగొట్టేస్తున్నావు నన్ను. ఓ, నీతో మాట్లాడాలనిపించట్లేదు. ఎంత బాధిస్తుందో నాకు. నువ్వే కావాలని నీతో వచ్చేశాను, నువ్వేమో నన్ను సపరేట్ చేసి మాట్లాడుతున్నావు. ఏ దమయంతి, అంత సీరియస్ అవుతాయంటి? కానా మరి, నువ్వు మాత్రం నా గురించి ఆలోచించచ్చు, నేను నీకోసం ఏమీ చేయకూడదా? ఈ డబ్బు పెట్టి నువ్వు సినిమా తీయాలెక్స్, కావాలంటే నేను ప్రొడ్యూసర్ అనుకో, అప్పుడు ఓకేనా? థ్యాంక్ యూ అలెక్స్, థ్యాంక్ యూ సో మచ్. బాగుంది, నువ్వు ప్రొడ్యూసర్, నేను హీరో. నీకు చెప్పలేదు కానీ ఎంత డిస్టర్బ్ అయ్యానో తెలుసా? హీరో కావాలనుకొని డాన్స్ మాస్టర్ అయ్యానని చాలా ఫీల్ అయ్యాను. నీకు చెప్తే మళ్ళీ అమ్మకు చెప్తావు, నాకది ఇష్టం లేదు, చేస్తున్న పని ఇష్టం లేదు. ఇదంతా తెలిసిందేమో దేవుడికి, మనకి ఈ విధంగా హెల్ప్ చేశాడు. థ్యాంక్స్ అలాట్. ఓ అలెక్స్, మన మధ్య థ్యాంక్స్ వద్దే వద్దు. మనమిప్పుడు ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయకూడదు, బోల్డ్ ప్లాన్ చేయాలి. సినిమా అంటే అబ్బో ఎంత పని కదూ. పడకండి, మీ గురించే ఆలోచిస్తున్నా. మీకు అర్థం కాని కొన్ని విషయాలు నాకు కనబడుతున్నాయి. అజయ్, మీరు చాలా మంచివారు. మళ్ళీ మళ్ళీ మీ మంచితనం నేను చూస్తూనే ఉన్నాను. మళ్ళీ మళ్ళీ బాగుంది నువ్వు అనడం. మంచివాళ్ళెప్పుడు మంచివాళ్లే ఎందు, అప్పుడప్పుడు మంచిగా ఉంటారు. అయినా నేనంత మంచివాణ్ణి కాదు. నేను ఒప్పుకోను, మీరు మంచివారు కాబట్టే నేను బ్రతికున్నాను. నన్ను కాపాడడం కోసం మీరు తీసుకునే రిస్క్, అమ్మో తలుచుకుంటే ఇప్పుడు భయమే. అయితే తలుచుకోకు, ఇంకేమైనా మాట్లాడు. నేను మీ గురించి ఆలోచిస్తున్నాను, మీకోసమే మాట్లాడాలనుంది. మంచివాళ్లకే మంచివాళ్ళు నచ్చుతారు. అర్జున్ బాబు జైలుకెళ్ళడం గురించి మీ రియాక్షన్, ఎంత కన్సర్న్గా మాట్లాడారు. ఓ అదా, ఏమైంది? అర్జున్ నాకు వాళ్ళందరికన్నా చాలా డిఫరెంట్గా అనిపించాడు. తప్పించుకోగల వీలుండి తప్పు నొప్పుకొని శిక్షకు సిద్ధమైన అర్జున్ హీరో, హీరో, రియల్ హీరో. అర్థమైంది,
అర్జున్ బాబు కోసం మీ రియాక్షన్ గమనించినప్పుడే మీ మంచితనం నాకు మరోసారి అర్థమైంది. నవ్వకండి, నేను నిజం మాట్లాడుతున్నాను. మీరెంత మంచివారు కాకపోతే క్రిమినల్స్కి సైతం లాయల్టీ చూపిస్తారు. ఆ శివశంకర్ గారు, ఆయన కొడుకు మిమ్మల్ని వాడుకుంటున్నా మీరు మాత్రం కృతజ్ఞత వదలలేదు. అది నా బాధ్యత. వాళ్ళు ఏమడిగినా చెయ్యలేను. అలా చెయ్యకపోతే వాళ్ళింట్లో తిన్న తిండికి విశ్వాసం లేని వాళ్ళవుతాను. మీకు తిండి వాళ్ళేం ఊరికే పెట్టలేదు అజయ్ గారు. మిమ్మల్ని ఉపయోగించుకునే ఐడియాతోనే పెంచి పెద్ద చేసి చదివించారు. పెద్ద పోలీస్ ఆఫీసర్నే చేశారు. ఇదంతా వాళ్ల కోసం, మీకోసం కాదు.